టాలీవుడ్ సీనియర్ నటుడు చంద్రమోహన్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. కెరీర్ బిగినింగ్ లో చిన్న చిన్న పాత్రల్లో నటించిన ఆయన ఆ తర్వాత ఎన్నో వైవిధ్యభరిత పాత్రల్లో నటించి తెలుగు ప్రేక్షకులను మెప్పించారు. హీరోగా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా తండ్రి పాత్రల్లో నటించి తన సత్తా చాటుకున్నారు. చంద్రమోహన్ ఒక్క అడుగెత్తుంటే తెలుగు ఇండస్ట్రీలో నంబర్ వన్ హీరోగా వెలిగిపోయి ఉండేవారు అని అప్పట్లో ఇండస్ట్రీలో టాక్ ఉండేది. అయినప్పటికీ ఆయన కెరీర్కి ఏది అడ్డు రాలేదు. ఎలాంటి పాత్రల్లో అయినా సరే పరకాయ ప్రవేశం చేసి తన అద్భుతమైన నటనతో అందరి గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్నారు. ఇండస్ట్రీలో అడుగు పెట్టక ముందు ఆయన అసలు పేరు మల్లంపల్లి చంద్రశేఖరరావు. కృష్ణా జిల్లాలోని పవిడి మొక్కల గ్రామంలో 1943 మే 23న మల్లంపల్లి వీరభద్రశాస్త్రి శాంభవి దంపతులకు జన్మించారు. బీఎస్సీ పూర్తి చేసిన ఆయన కాలేజీ రోజుల్లో ఎన్నో నాటకాలు వేశారు. చదువు పూర్తి కాగానే ఏలూరులో అగ్రికల్చర్ ఆఫీసర్గా ఉద్యోగం వచ్చింది. ఉద్యోగం చేసుకుంటూనే నాటకాలు వేసేవారు. చంద్రమోహన్ నాటకాలు వేస్తున్న సమయంలో ఆయనకు వెండితెరపై నటించాలని కోరిక ఉండేది. ఆ రోజు రానే వచ్చింది. 1964లో ఆదుర్తి సుబ్బారావు దర్శకత్వంలో తేనె మనసులు సినిమా కోసం నూతన నటీనటులు కావాలని ప్రకటన వేశారు. చంద్రమోహన్ తన ఫోటోలను మద్రాసుకు పంపించారు. కొన్ని రోజుల తర్వాత మద్రాసుకి రమ్మని ఆయనకు పిలుపు వచ్చింది. ఎంతో ఆశగా మద్రాసు వెళ్ళిన ఆయనకు నిరాశే మిగిలింది. తేనె మనసులో మూవీ కోసం కృష్ణ సంధ్యలను సెలెక్ట్ చేశారు. తర్వాత కన్నె వయసు మూవీ ఆడిషన్స్ జరుగుతున్నాయని తెలుసుకొని తన ఫోటోలను మళ్ళీ పంపించారు. అప్పుడు కూడా చేదు అనుభవమే ఎదురైంది. ఇక లాభం లేదనుకున్న ఆయన ఏలూరు వచ్చి తన ఉద్యోగం చేసుకున్నారు. అదే సమయంలో ఆయన తండ్రి మరణించారు. దాంతో తల్లి చంద్రమోహన్ని ఎక్కడికి పంపించలేదు. అంతేకాదు చంద్రమోహన్ ఇద్దరు సోదరీమణుల బాధ్యత కూడా ఆయనపైనే పడింది. తేనె మనసులు సినిమా కోసం పంపిన ఆడిషన్ ఫోటోలు బిఎన్ రెడ్డి చూసి చంద్రమోహన్ని మద్రాసుకు రమ్మన్నారు. కానీ చంద్రమోహన్ ఇష్టపడలేదు. తాను విజయవాడకు వస్తున్నా అప్పుడు కలవమన్నారు. తన బావతో కలిసి ఒక హోటల్లో బిఎన్ రెడ్డిని కలిశారు. తరువాత చంద్రమోహన్ని స్క్రీన్ టెస్ట్తో పాటు డైలాగ్ ఇచ్చారు. తన నటనతో డైలాగ్ డెలివరీతో బిఎన్ రెడ్డిని చంద్రమోహన్ మెప్పించారు. మొత్తానికి చంద్రమోహన్ కల నెరవేరింది. 1966లో విడుదలైన రంగుల రాట్నం మూవీతో ఆయన సినీ ప్రస్థానం మొదలైంది. తరువాత మరుపురాణి కథ, బంగారు పిచ్చుకా మూవీస్లో నటించారు. ఇంటి నుంచి డబ్బు తెప్పించుకోవడం ఇష్టం లేక కొన్ని రోజులు పస్తులున్నారు, పార్కుల్లో నిద్రపోయారు. అయినా పట్టు వదలకుండా చిన్న చిన్న వేషాలు వేస్తూ వచ్చారు. ఆయన గురువు బిఎన్ రెడ్డి నువ్వు హీరోగా తప్ప చిన్న చిన్న వేషాలు వేయొద్దు అని చెప్పడంతో అలాగే చేశారు. మొదట చంద్రమోహన్ హీరోగా పెట్టి సినిమాలు తీయాలని అనుకున్నప్పటికీ కూడా నిర్మాతలు వెనకడుగు వేసేవారు. ఇక కె విశ్వనాథ్ దర్శకత్వంలో వచ్చిన సిరిసిరి మువ్వా చిత్రంలో హీరోగా నటించిన తర్వాత వరుసగా హీరో పాత్రలో నటించడం మొదలుపెట్టారు. ఆ సమయంలో ఓ సీత కథ సూపర్ హిట్ కావడమే కాదు, చలనచిత్ర విభాగంలో నంది అవార్డు, ఫిలింఫేర్ పురస్కారం గెలుచుకుంది. ఈ చిత్రం తాష్కెంట్లో జరిగిన ఆసియా ఆఫ్రికన్ చలన చిత్రోత్సవంలో ప్రదర్శించారు. 1977లో దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు 16 ఏళ్ల వయసు సినిమాను తెరకెక్కించారు. ఈ చిత్రంలో చంద్రమోహన్ సరసన శ్రీదేవి నటించారు. ఈ చిత్రంలో చంద్రమోహన్ నటనకు తెలుగు ప్రేక్షకులు నీరాజనాలు పట్టారు. కె విశ్వనాథ్ దర్శకత్వంలో వచ్చిన శంకరాభరణం మూవీలో నటించి మంచి పేరు సంపాదించారు. అప్పట్లో ఈ మూవీ కమర్షియల్గా హిట్ అయింది, ఒక ట్రెండ్ సృష్టించింది. ఈ సినిమా తర్వాత కొత్త నీరు, రామ్ రాబర్ట్ రహీం, శుభోదయం, మూడు ముళ్ళు లాంటి సూపర్ హిట్ చిత్రాల్లో నటించారు. ఇక 1986లో జంధ్యాల దర్శకత్వంలో చిరంజీవి నటించిన చంటబ్బాయి సినిమాలో నటించి కామెడీ పండించారు. తర్వాత జయమ్మ నిశ్చయమురా సినిమాలో నటించారు. ఇక చంద్రమోహన్ రాజేంద్ర ప్రసాద్ కాంబినేషన్లో వచ్చిన చిత్రాలు తెలుగు ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించాయి. చంద్రమోహన్ హీరోగా రాణిస్తున్న సమయంలో ఆయన పక్కన హీరోయిన్లుగా నటిస్తే స్టార్ హీరోయిన్లుగా ఎదుగుతారనే ఒక సెంటిమెంట్ ఉండేది. శ్రీదేవి, జయప్రద, జయసుధ, విజయ నిర్మల, వాణిశ్రీ, చంద్రకళ, ఇలా ఎంతోమంది హీరోయిన్లు ఆయనతో నటించి టాప్ రేంజ్కి ఎదిగారు. 19వ దశకం నుంచి చంద్రమోహన్ సహాయ పాత్రలో నటించడం మొదలుపెట్టారు. చంద్రలేఖ, నిన్నే పెళ్ళాడుతా, ఇద్దరు మిత్రులు, ఆమె, గులాబీ లాంటి చిత్రాలతో పాటు ఎన్నో చిత్రాల్లో సహాయ నటుడిగా నటించారు. 2000 సంవత్సరంలో హీరో తండ్రి పాత్రలో నటించడం మొదలుపెట్టారు. ఉదయకిరణ్ నటించిన మనసంతా నువ్వే, 7x బృందావన కాలనీ వంటి సినిమాల్లో ఆయన పాత్రకు మంచి పేరు వచ్చింది. ఇండస్ట్రీలో చంద్రమోహన్ ఎంతో సౌమ్యుడిగా ఉండేవారు. ఎలాంటి వివాదాల జోలికి వెళ్లేవారు కాదు. దాదాపు 900కు పైగా సినిమాలు నటించారు. కెరీర్లో ఆయన ఎన్నో అవార్డులు కూడా అందుకున్నారు. రంగుల రాట్నం మూవీకి 1966లో ఉత్తమ నటుడిగా నంది అవార్డు వచ్చింది. 1978లో 16 ఏళ్ల వయసు మూవీకి గాను ఫిలింఫేర్ అవార్డు దక్కింది. 1987లో చందమామ రావే మూవీకి ఉత్తమ కమీడియన్ అవార్డు వచ్చింది. 2005లో బెస్ట్ క్యారెక్టర్ ఆర్టిస్ట్గా అతనొక్కడే మూవీకి అవార్డు వచ్చింది. ఒక నటుడు తన కెరీర్లో ఎన్ని పాత్రలు చేయాలో అన్ని పాత్రలు చేసి సంపూర్ణ నటుడిగా పేరు తెచ్చుకున్నారు చంద్రమోహన్. కోట్ల మందిని నవ్వించిన ఆయన
తెలుగు ప్రేక్షకుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు. ఆయన ఆత్మకు సద్గతులు ప్రాప్తించాలని భగవంతుని కోరుకుందాం. మరి చంద్రమోహన్ సినిమాల్లో మీకు ఇష్టమైన మీకు బాగా నచ్చిన సినిమా ఏంటో కామెంట్స్ రూపంలో తెలియజేయండి.